శనివారం ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సందర్భంగా శ్రీనివాసన్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శ్రీనివాసన్ మాట్లాడుతూ 2011 ఏప్రిల్లో ధోని భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్ అందించారు. కానీ ఆ మెగా టోర్నీ అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన ధోని సేన దారుణంగా విఫలమైంది. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో వరుస సిరీస్లో 0-4 వైట్ వాష్ కు గురైంది. అప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా కృష్ణమాచారి శ్రీకాంత్ ఉన్నారు. అయితే సెలక్షన్ కమిటీలోని అతని స్నేహితుడు మాజీ క్రికెటర్ మోహిందర్ అహ్మద్నాథ్ టీమిండియా వైఫల్యాలకు చెక్ పెట్టేందుకు కెప్టెన్సీ మార్చాలని సూచించారు. అంతకుముందు సీజన్లోనే భారత టెస్టు 1 ర్యాంక్ అందుకుంది. విదేశాల్లో పేస్ పిచ్లు కావడంతో విజయాలు అందుకోలేకపోయింది. ఓడిన మ్యాచ్ల్లో కూడా గెలుపు ముంగిట డ్రా చేసుకునే అవకాశాలను త్రుటిలో చేజార్చుకుంది. ఇంగ్లండ్ పర్యటనలో ధోనీనే టాప్ స్కోరర్, కానీ ఆసీస్ పర్యటనలో విఫలమయ్యారు. దీంతో ధోని కెప్టెన్సీపై సెలెక్టర్లు వేటు వేయాలనుకున్నారు. కానీ అతన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో మాత్రం చెప్పలేదు. ఓ ముక్కోనపు సిరీస్ ముందు సెలెక్టర్లు సమావేశమయ్యారు. ధోని గురించి చర్చించారు. మహి ఉండాల్సిందేనని నేను చెప్పాను. దీంతో ధోనిని జట్టులోకి తీసుకున్నారు, కానీ కెప్టెన్సీ నుంచి తొలగించారు. నాకు వెంటనే అప్పటి బీసీసీఐ సెక్రటరీ సంజయ్ జగ్ధాలే ఫోన్ చేశారు. సెలెక్టర్లు కెప్టెన్ ని మారుస్తున్నారని చెప్పాడు. గోల్ఫ్ ఆడుతున్న నేను వెంటనే అక్కడికి వెళ్లి ధోనిని సారథిగా ఉంచాలని వాదించాను. అతను కొన్ని నెలల క్రితమే మన దేశానికి ప్రపంచ కప్ తెచ్చిన కెప్టెన్. అలాంటి వాడు 2 సిరీస్లతోనే చెత్త కెప్టెన్ అయ్యాడా అని ప్రశ్నించాను. ఎలా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తారు అని అడిగాను. అప్పటి బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలక్షన్ కమిటీ నిర్ణయానికి బీసీసీఐ ప్రెసిడెంట్ ఆమోదం తెలపాలి. కానీ ఆ తర్వాత లోతా కమిటీ ఆ నిబంధనను మార్చిందనుకోండి, నాకున్న అధికారంతో వారి నిర్ణయాన్ని వ్యతిరేకించాను. 2012 ఇంగ్లండ్ చేతిలో సొంత గడ్డపై భారత్ ఓడింది. ఆ తర్వాత శిఖర్ ధావన్ జట్టులోకి రావడంతో 2013 ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. కొన్ని నెలల తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది అని శ్రీనివాసన్ ఇలా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.